ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్త ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ ఓం నమో నారాయణాయ వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయము యమ దుఃఖ నిరూపణము నారదుడు అంబరీషునితో ఇట్లు పలికిను శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తర్వాతి కథను ఇట్లు వివరించును వాయువు చేసిన ఉపచారముల వలన ఊరడింపు వలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఇట్లు పలికెను స్వామి సర్వలోక పితామహ బ్రహ్మ నా మాటను వినుము నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడితేని నేను చేయవలసిన పనిని చేయలేకపోవటను మరణము కంటే ఎక్కువ బాధాకరమని తలచుచున్నాను సర్వసృష్టి విధాయక వినుము ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతమును తీసుకొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనుచు అతడు కొయ్యపురుగు మొదలగు జన్మములను పొందును అతి తెలివితో లోపమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనుచు అతడు భయంకర నరక లోకములలో మూడు వందల కల్పములు చిరకాలములు ఉండి మృగాది జన్మలను ఎత్తును అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోర నరకములలో చాలా కాలములు ఉండి కాకి మున్నగు జన్మలను ఎత్తును తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనము చేయువాడు ఇంటియందు ఎలుక జన్మను ఎత్తి మూడు వందల కల్పములు బాధపడును సమర్థుడైనను తన కర్తవ్యమున చేయక ఇంటియందు ఊరక ఉండువాడు పిల్లిగా జన్మించును ప్రభు మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్య పాపములను బట్టి పాలించుచున్నాను ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారముగా ప్రజలను పరిపాలించు కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వము వలె పాటించలేని స్థితిలో నేనున్నాను కీర్తిమంతుడను రాజు వలన నేను నా కర్తవ్యమును నిర్వర్తింపలేకున్నాను కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖ మాస వ్రత ధర్మయుక్తముగా పరిపాలించుచున్నాడు అన్ని ధర్మములను విడిచినవాడు తండ్రిని పూజింపనివాడు పెద్దలను గౌరవింపనివాడు తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయనివారు యోగ సాంఖ్యములను విడిచినవారు ప్రాణాయామము చేయనివాడు హోమమును స్వాధ్యాయమును విడిచినవారు మరి ఇంకను పెక్కు పాపములు చేసినవారు వారు అందరూ వైశాఖ మాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకమును చేరుచున్నారు వేరే కాదు తండ్రులు తాతలు తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు వైశాఖ వ్రతము ఆచరించిన వారి భార్య వైపు వారును తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టినవారు వీరందరూ నేను వ్రాయించిన పాప పట్టికలోని యమ పాపములను తుడిచివేయనట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒక్కనికే చెందును దానివలన పుణ్యపాపములలో ఏదో ఒకదానిని వాడు అనుభవించును కానీ వైశాఖ మాస వ్రతము ఒకడు చేసినచో అతడే కాక వాని తండ్రివైపు వారు తల్లివైపు వారు మొత్తం ఇరవై ఆరు తరముల వారు వారు చేసుకున్న పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు ఈ వైశాఖ వ్రతమును చేసిన వారు వారు ఎట్టి వారైననూ నన్ను కాదని కనీసం ఇరవై యొక్క తరముల వారితో విష్ణులోకమును చేరుచున్నారు యజ్ఞ యాగాదులు చేసిన వారును వైశాఖ వ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరటలేదు తీర్థయాత్రలు దానములు తపములు వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుటలేదు ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు యుద్ధమున మరణించినవారు మృగుపాతము చేసిన వారు కాశీ క్షేత్రమున మరణించినవారు వీరెవరునూ వైశాఖ వ్రతము చేసిన వారు పొందినంతటి పుణ్యమును పొందుటలేదు అనగా క్షేత్రము నదీ ప్రవాహమున దుమికి మరణించిన మరణించిన కోరిన కోరికలు తీరును అని అందురు వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతము చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యము వచ్చుచున్నదని యముని అభిప్రాయము వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహత్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభముగా విష్ణులోకమును చేరుచున్నారు వైశాఖ వ్రతమును చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తముగా నాకు అనిపించుటలేదు కీర్తిమంతుని ఆజ్ఞ చేయి వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసినవారు చేయని వారు శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు అననేలా అందరూ లోకమును చేరుచున్నారు సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీయక అడ్డగించిన వారు నాకే కాదు మీకునూ శత్రువులే కావున నీవు కీర్తిమంతుణ్ణి శిక్షించుట యుక్తము ఊరకున్నచో అందరూ వైశాఖ వ్రతము ఆచరించి వారిట్టి వారైనను విష్ణులోకమునకే పోదురు ఇందువలన నరకము స్వర్గము మున్నగు లోకములు శూన్యములై ఉండును పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదముల కడ ఉంచుచున్నాను వీనిని ఏమి చేయుదరో మీ ఇష్టం కీర్తివంతుని మాట కీర్తివంతుని వంటి కుమారుని వాని తల్లి ఎందుకు ఎట్లు కన్నదో నాకు తెలియటలేదు లేదు శత్రువును గెలవని నాబోటి వాని జన్మ వ్యర్థము అట్టి వాణిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు విజయము పొందని పుత్రుని కన్న తల్లి ఆ శ్రమయంతా వ్యర్థమే శత్రు విజయమును సాధించి కీర్తి పొందని వాని జన్మయేలా వాని తల్లి పడిన శ్రమయు వ్యర్థమే కీర్తివంతుని మాట విన్నా ఆ పుత్రుని కన్న వాణి తల్లి ఒక్కతియే వీరమాత ఇందు సందేహము లేదు కీర్తిమంతుడు సామాన్యుడా నా వ్రాతనే మార్చినవాడు కదా ఇట్లు నా వ్రాత ఎవరూ ఇంతవరకు మార్చలేదు ఇది అపూర్వము అందరిచే వైశాఖ వ్రతము ఆచరింపచేసి స్వయముగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకములకు పంపినవాడు కీర్తిమంతుడే ఇట్టివారు మరెవ్వరూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మదేవునికి వివరించెను ఇది వైశాఖ పురాణం పదిహేడవ అధ్యాయం సంపూర్ణం మరిన్ని భక్తి విశేషాలకు పురాణాలు సచ్చరికలు అవధూతుల చిరికలు పండుగ విశిష్టతలు భక్తి కథలు భక్తి ప్రశ్నలు ఇలా నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవదత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మీకు నచ్చితే షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఓం నమో నారాయణాయ స్వస్తి